కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ పాప. రచయిత కన్నిగంటి చంద్రగారు. టెక్సాస్లో వృత్తిరీత్యా నివాసం ఉంటున్న చంద్రగారు తనదైన ఒక ప్రత్యేక శైలి ఉన్న కవి, కథారచయిత. వీరి కథలు మూడో ముద్రణ అనే పేరుతో ఒక సంపుటంగాను, కవితలు వాన వెలిసిన సాయంత్రం అనే సంపుటిగాను వెలువడ్డాయి. ప్రస్తుత కథ పాప ఈ మాట అంతర్జాల పత్రికలో జూలై 2002 ప్రచురితమైంది. వినండి కన్నెగంటి చంద్రగారి కథ పాప. సాళ్లు సాళ్లుగా నాటిన మొక్కలన్నీ మారాకు వేసి చిక్కటి పచ్చదనంలోకి తిరిగాయి. మిరపలు, రామ్ములక్కాయలు, వంగలు అయితే పూత కూడా వేశాయి. ఆకులు వెనుక పురుగులేమన్నా ఉన్నాయేమోనని రామ్ములగ ఆకుల్ని లేపి చూశాడు ముసలాయన. ఏం లేవుగాని కొమ్మ వదలగానే పసరువాసన గుప్పును కొట్టింది. ఆ వాసన ఆపగా పీల్చుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ముసలాయన. 2 నెలల ముందు అదంతా పచ్చికితో నిండి ఉండేది. చలికాలం అన్నాళ్ళు శాలవా కప్పుకు మునగ తీసుకుని ఇదేం చెల్లరా నాయనా అనుకుంటూ ఫైర్ ప్లేస్ దగ్గర చేతులు కాసుకుంటూ ఉన్నవాడల్లా స్ప్రింగ్ వచ్చి గడ్డి చెట్లు పచ్చబడగానే శాలువా తీసి విసిరేసి ఒళ్ళు విరుసుకుని దొడ్లో పనికి దిగాడు. అంతా బీడు పెట్టారు అనుకుంటూ ఒక మూల నుంచి తవ్వటం మొదలుపెట్టేసరికి కొడుకు కాళ్ళు లబోదిబోమన్నారు. వేలు కుమ్మరించి వేయించిన లాను ల్యాండ్స్కేపింగు మరి. చివరికి రాజీకి దిగి ఒక మూల కొంత భాగం ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకునేందుకు ఒప్పుకున్నారు. పారా పలుగు కావాలని కొడుకుని వెంటబెట్టుకుని షాపులన్నీ తిరిగాడు. సరైన పనిముట్లు లేకుండా వ్యవసాయం ఎట్టా చేస్తున్నారు వీళ్ళు అని ఆశ్చర్యపడి దొరికిన పనిముట్లే తెచ్చుకున్నాడు. అలవాటు లేకపోయినా వాటితోటే సతమతమై గడ్డంతా తవ్విపడేసి మట్టిని గుల్లచేసి మరి కాస్త మట్టి ఎరువు తెచ్చి మడులు కట్టాడు. కోడల చేత వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేయించి మొక్కలు విత్తనాలు తెప్పించి నాటాడు. ఇంటి ముందు పక్కన పూల మొక్కలు పెట్టడంలో కోడలు కాస్త సాయం చేసింది. ఈ పిచ్చెరువులు కాకుండా మన నయ్యి మట్టి ఎత్తిన్నా సాయురంగా ఇంకెట్టొచ్చాయో మొక్కలు అనుకున్నాడు. ఇంతలో ఇంటి పక్క వేసిన గులాబీల మధ్య కలుపు బాగా పడినట్టు గుర్తొచ్చి అటు వెళ్ళాడు. వంగి గడ్డి పీకుతుంటే పక్కింటి కిటికీలో ఏదో కదిలినట్టు అనిపించి తలెత్తి చూశాడు. పాప 3-4 ఏళ్ళుంటాయేమో గుడ్లు అప్పగించి చూస్తుంది. రమ్మన్నట్టు చెయ్యి ఊపాడు నవ్వుతూ. కిటికీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. 2 నిమిషాలాగి చూస్తే మళ్ళీ కనిపించింది. మళ్ళీ చెయ్యి ఊపాడు. మళ్ళీ తప్పుకుంది అక్కడి నుంచి. కాసేపు దాగుడుమూతలాట అయ్యాక మళ్ళీ కనపడలేదు. అప్పుడే పెద్ద అయిపోవాలా వాడు అని మనవణ్ణి తలుచుకుని కాసేపు బాధపడ్డాడు. వాడితో ఆడినట్టు కూడా లేదు సరిగ్గా. అప్పుడే కాలేజీకి వెళ్ళిపోయా.
ఒక్కడితో ఆపద్రా ఇంకొకళ్ళని కనమంటే వెనకపోతురి. మరుసటి రోజు, తర్వాత రోజు అట్లాగే కిటికీ దగ్గర కనిపించింది ఆ పాప. అట్లాగే చేతులూపి రమ్మనటము, ఆ పిల్ల అట్లాగే దోబూజులాడటము. 4 రోజులు అయ్యేసరికి అదొక అలవాటైంది ఆ ముసలాయనికి. పని లేకపోయినా ఒకసారి ముందుకు వచ్చి ఆ పిల్లకు చేయూపి పిలిచేవాడు. 1 వారం అయ్యాక మొక్కలకు ఎరువు వేస్తూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి నిల్చుంది గులాబీల దగ్గర. ఓర్ని పిల్ల, ఎన్నాళ్ళు పట్టిందా నీ బెరుకుపోవటానికి అన్నాడు నవ్వుతూనే పాప వంక చూస్తూ. పట్టుకుంటే మాసిపోయే తెల్లటి రంగుతో నిండుగా గాలి ఊదిన రబ్బర్ బొమ్మలాగుంది. లేత గోధుమ రంగు కళ్ళు, బంగారపు రంగు జుట్టు, చేతిలో ఎలుగుబంటి బొమ్మ. వాట్? అంది ఆ అమ్మాయి. ఎస్ బాస్, ఇంగ్లీష్ నాకు రాదనుకున్నావేంది, నువ్వు తెలుగు మాట్లాడు చూద్దాం. ఏమర్థమైందో యా అంది ఆ అమ్మాయి. నీ పేరేంది అడిగాడు. మళ్ళీ యా అంది ఆ అమ్మాయి. అయితే నిన్ను యా అని పిలవమంటావా అని ఎకసెకమాడి, ఈ ఎండలో ఎందుకు కానీ నువ్వు లోపలికి పో అమ్మా పో బదులుగా యా అంది మళ్ళీ. నీకు ఇంకేం మాటలు రావా ఏంది పిల్ల, ఇక్కడ యగ్గులు నీకేం పని కానీ నువ్వు బో. పోలేదు ఆ అమ్మాయి, అక్కడే కూచుంది ఏవో కబుర్లు చెప్తూ. అవన్నీ నాకు ఎట్ట తెలుస్తాయమ్మా, ఇదిగో ఎట్టంటి పని అన్నావు, రెయిన్బో వాళ్ళు చేయమన్నా చేస్తా. నో అంది పక్కపక్కా నవ్వుతూ. అంతలో కోడలు వచ్చింది ఆఫీస్ నుంచి. ఏమిటి మావయ్య గారు, సారాతో కబుర్లు పెట్టు కూర్చున్నారా అంటూ దగ్గరకు వచ్చింది. చూడు ఏందేందో చెప్తుంది, ఆ భాష ఏమో మనకు అర్థం కాకపోయే. హాయ్ సారా, హౌ ఆర్ యూ అని పాపను పలకరించింది. సారానా, అదేం పేరు, పాడు పేరు అని ఆశ్చర్యపోయాడు. పాప ముసలాయన వంక వేలు చూపించి అడిగింది, వైజ్ ఈ బ్లాక్, వైజ్ ఈ స్టేయింగ్ విత్ యూ. నవ్వుతూ బదులు చెప్పింది కోడలు, ముసలాయన తన భర్త తండ్రిని, ఆయన ఒంటి రంగు అదేనని. తర్వాత తెల్లటి మొహం ఎర్రబడుతుండగా నవ్వుతూ మావగారికి చెప్పింది పాప అడిగిందేమిటో. ఓర్ని పాజుగోలా, చిన్నప్పుడు తెల్లగానే ఉండేవాణ్ణి, ఎండలో వానలో పనిచేసి ఇట్టయ్యా గానీ అని పాపతో అంటుంటే, బట్ హిజ్ హెయిర్ ఈజ్ వైట్ అంది ఒక వైరుధ్యాన్ని కనిపెట్టినట్టుగా. కోడలు తెలుగులో చెప్పింది ఏమంటుందో. అంతలో సారా వాళ్ళ అమ్మ వచ్చింది. ఈషీ బాదరింగ్ యూ అంటూ, లేదని తన మామగారికి కంపెనీ ఇస్తుందని చెప్పింది కోడలు. ఆ రాత్రి కొడుకు కోడలతో అన్నం తింటూ, భలే పిల్లరా, బంగారు బొమ్మనుకో, ఏం తెలివి, పేరే పిచ్చి పేరు పెట్టారు కానీ అని అదే పనిగా చెప్పాడు. 4 రోజుల తర్వాత దొడ్లో మొక్కలకు నీళ్లు పెడుతుంటే వెనకమాలే వచ్చి నిల్చుంది. ఓర్ని పిల్ల, ఎట్టొచ్చావమ్మా, దడితలు కొక్కిల్లేదు అంటే చేతిలో అమ్మాయి బొమ్మ చూపించి ఏదేదో చెప్పడం మొదలుపెట్టింది. నువ్వే బొమ్మవి, నీకింకో బొమ్మ ఎందుకు అంటే బొమ్మ ముసలాయనకి ఇవ్వబోయింది. నాకెందుకమ్మా బొమ్మలు, ఇదిగో ఈ మట్టి ఉంటే చాలు అన్నాడు. పాప కూడా కూర్చుని బొమ్మ పక్కన పడేసి మట్టిలో వేళ్ళు పెట్టి ఆడుతుంది. చూడు ఆ మట్టి, చూడు బంగారం కాదు, ఈ భూప్రపంచకంలో ఏడకన్నా పో, ఇదే మట్టి, ఇంకేం కావాలా, నేల చదును చేసి ఇత్తనాలేసి నీళ్లు పెట్టు, తన్నుకుని వస్తాయి మొక్కలు, ఎరగబడి కాయాల. పాప ఏమీ పట్టించుకోకుండా మట్టికెలుగుతుంది. చీమలుంటాయి జాగ్రత్త అని ఒక హెచ్చరిక విసిరేసి బెండలకి గోరుచిక్కళ్ళకి నీళ్లు పెడుతూ చెప్పాడు. ఏమాత్రం నీటి సౌకర్యం ఉంటేనా బంగారం పండించేవాళ్ళం, వానలు లేక కాలం రాక పంటలు ఎండిపోయి అగ్గొరించాల్సి వచ్చింది. కానీ కండువాతో మొహం మీద పట్టిన చెమట తుడుచుకుంటూ కూర్చున్నాడు జూబు పాదుల్లో వదిలేసి. ఏదో వీడు కాసిన డబ్బులు పంపించబట్టి కానీ ఆ పొలం కత్త ఎప్పుడూ అమ్ముకోవాల్సింది కాదు, మనకు తెప్పనేలే ఆ తెప్పలు, అసలు నేలదేం తప్పులే
నేలదే, అటు ఎండిపోవటమో ఇటు మునిగిపోవటమో చెప్పుకుపోయాడు. పాప వచ్చి నీళ్లలో చేతులు కడుక్కుంటూ ఉంది. నీ పేరేంది? సారాయా అని నవ్వుకుంటూ సారా అని పిలిచాడు. ముసలాయిన వైపు తలెత్తి చూసి బురద చేతులతో నీళ్లు అతని మీద చల్లింది. ఓ సినీ పిల్ల అనుకుంటూ లేచి నిల్చుంటే ఆ పిల్ల గేటు వైపు పరుగులు తీసింది పక్కపక్కా నవ్వుకుంటూ. ఆగాగు అంటూ వెంటనే పరిగెత్తిపోయి ఆగాడు హడావుళ్ళో ఎక్కడ కింద పడిపోతుందేమోనని. నీళ్ళు ఆపేసి ట్యూబ్ చుడుతూ ఉంటే మళ్ళీ వచ్చింది. అరే పట్టుకోండిరా సారాని అని ఉలికిచ్చిపోయాడు. ఆ పిల్ల బెదరకుండా అట్లానే నిలబడింది. రా సారా నిన్ను తాగేస్తా రా అంటూ పిలిచి నవ్వు వచ్చి నవ్వేశాడు. ఎప్పుడో కనుమ పండక్కి కోటేశు ఒక బ్రాందీ సీసా తెస్తే కొట్టల్లో కూర్చుని తాగటమే. ఈ మధ్య ఎప్పుడు తాగలేదు దా అన్నాడు చేతులు సాచి ఎత్తుకుందాం అనుకున్నట్టు. అంతలోనే కోడలు చెప్పింది గుర్తొచ్చింది, చిన్నపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను అడగకుండా ఎత్తుకోకూడదు అని. అంత ఈ చిత్రం అనుకుని ట్యూబ్ చివరిలో కాసిన నీళ్లుంటే చేతిలోకి తీసుకుని పాప మీదకి చల్లాడు. నాలుగు చుక్కలు మొహం మీద పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు గట్టిగా మూసి తెరిచి పెద్దగా కేకలు వేస్తూ పారిపోయింది. బీర సొర పొట్ల దొండపాదుల్లో గడ్డి తీసి పాదులు కాస్త సరిచేస్తూ ఉంటే వీపు మీద ఏదో వచ్చి తగిలింది. తిరిగి చూస్తే ఎర్ర రంగు బంతి. దూరంగా నిల్చుని నవ్వుతుంది. నీకెవరూ ఇంక ఆడుకునేవాళ్ళు దొరకలా అంటూ బంతి విసిరేశాడు. మళ్ళీ వేస్తే తిరిగి ఇవ్వకపోయేసరికి తనే వచ్చి తీసుకుంది. పందిళ్ళు వెయ్యాలింకా, చూడు తీగలు సాగుతున్నాయి, గెట్ట పొలుగు లేదాయే చెప్పి చతికిలు పడి నవ్వటం మొదలుపెట్టాడు. పాప కొద్దిసేపు ఆశ్చర్యంగా చూసి తను నవ్వసాగింది. ఏం తోచటం లేదంట, తోచటం లేదు. పందిళ్ళు వేద్దాంరా అని చెప్పా, ఏడి అయిపోలేడు పెద్ద మనిషి. ముందు రోజు రాత్రి ఎవరింటికో భోజనానికి తీసుకుని వెళ్లారు కొడుకు కోళ్ళు. ఎవరి మాటల సందడిలో వాళ్ళుంటే ఒక పెద్ద ఆయన వచ్చి పలకరించాడు. ఆడాళ్లలో ఎవరినో చూపించి వాళ్ళ అమ్మాయిని చెప్పాడు. అక్కడి నుంచి ఇక్కడెంత బోరు కొడుతుంది చెప్పటమే పనిగా పెట్టుకున్నాడు. ముసలాయన వివరాలు, కొడుకు కోళ్ళు ఎక్కడ పనిచేసేది అడిగి తెలుసుకుని, ఇంట్లో మే ఇద్దరం, ఇంకా పసిపిల్లాడు ఉంటేనే పొద్దుపోవట్లేదే, ఒకళ్ళకే ఎట్లా తోస్తుంది అని ఒకటే ఆశ్చర్యపోయాడు. ముసలాయన కూరగాయల పెంపకాన్ని గురించి విని తను ఉత్సాహపడ్డాడు. మీ అమ్మాయిని పొద్దున్నే దింపెళ్ళమని చెప్పు, మనం పందిళ్ళు వేద్దాం, నీకు కావాలంటే నా దగ్గర ఇంకా ఇత్తనాలు ఉండయి, కాసిన మొక్కలు కూడా పీకిత్తా అని చెప్తే సరే సరే అని తలూపాడు. ఒట్టిదే వాళ్ళకని తెలియట్లా, పట్నం సరుకు చొక్కా నలకూడదు, చేతికి మట్టి అంటకూడదు. యా అంది. చూడు నా మాట ఇనుకో, మనసులో పెట్టుకో, ఇప్పటికైనా మడిసన్నాక ఒంటికి సెమట పట్టాల, లేకపోతే ఆడు బతికుండట్టే కాదు. యా అంది మళ్ళీ. నువ్వు ఈ యాయాలు మళ్ళీ మొదలుపెట్టా, నువ్వు ఆ బంతి ఎందుకు తెచ్చా, మొక్కల మీద పడితే కొమ్మలు ఎరగవు, మీ ఇంటికి వెళ్ళి ఆడుకోపో అన్నాడు. పోలేదు ఆ పాప. బంతిని ముసలాయన పక్కనే పెట్టి దానిమీద కూర్చోవాలని ప్రయత్నిస్తుంది. ఈ కాకరలు ఏందో వచ్చి చావట్లా, దానికి బాగా ఇష్టం, ఎప్పుడు చేస్తే చెట్టి కూర ఒక్కతే తినేది, మరి చేదు కసం నేను తింటేగా అంటూ నవ్వాడు. ఒక దోశ ఇత్తనాలే దొరకలా, ఎండాకాలం తింటే బాగా సలవ అని ఆ పిల్లవంక తిరిగి, ఇవన్నీ తినరగా మీరు, నాకు తెలుసులే ఆ గొడ్డు మాసమేగా తినేది పొద్దుగూకులు, మీ నాలుకలకేం తెలుసు ఆటి రుచి అన్నాడు. కాపండి కూరగాయలు ఇస్తా నీకు, మీ అమ్మకు చెప్పి వండించుకో, మళ్ళీ ఆ గొడ్డు మాసం జోలికెళ్తే అప్పుడు అడుగు. యా అంది ఇంకా బంతి మీద బ్యాలెన్స్ చేస్తూ.
ఇంటి పక్క గులాబీల మధ్య కలుపు పీకుతున్నాడు. దీని దొంపతగా మొన్ననేగా ఇక్కడ కలుపు అంతా పీకింది అనుకుంటూ, ఈసారి వచ్చేప్పుడు కొడవలు తెచ్చుకోవాలా, ఈ తుంగ గరిక ఎక్కడికి పోయినా వదలవు అనుకుంటుంటే, అప్పుడే బయట నుంచి వచ్చిందో బయటికి వెళ్ళబోతోందో కొత్త గౌను కాళ్ళకి షూస్తో వచ్చింది పాప. ఆ రా, నువ్వే రాలేదేందా అని చూస్తున్నా అంటూ ఆహ్వానించాడు. గౌను మీద పూలు సీతాకొక చిలుకలు చూపించి ఏదో చెబుతోంది. ఆ బాగానే ఉండయిలే, మాకు చూడు చేట్లకు నిజం పూలు ఎట్ట పూసినాయో చూపించాడు. ఎరుపు, పసుపు, నారింజ, తెలుపు రంగుల్లో చాలా పూసాయి పూలు. చేయి చాపి పెద్దగా పూసిన ఎర్ర పువ్వు అందుకోపోతుంటే కోపడ్డాడు. ఓర్ నీ పిల్ల, ముళ్ళు గుచ్చుకుంటాయి, దూరం పో అని అలిగి దూరంగా కూర్చుంది. నువ్వు అలిగితే నాకేంది, పువ్వు ఇస్తాననుకున్నావా? అసలు పూలు పూయించడమే అలవాట్లేదు నాకు. ఎప్పుడో మిరపతోటల్లో బంతులు వేయటమే కానీ అప్పుడైనా, అవి పండగ దాకా ఎవరు కోసేయటానికి లేదు. పండగ రోజు ఎత్తులకి వాకిట్లోకి కట్టాల్సిందే. వెనకటి జ్ఞాపకాల్లోకి జారిపోతూ ఉన్నాడు. పాప తల తిప్పి చూసి ఏడుపు మొహం పెట్టుకుని కూర్చుంది. పువ్విత్త మాత్రం ఏం చేస్తా నువ్వు, తల్లో పెట్టుకుంటావా పాడా, నా మాటని చెట్టుకే ఉండని. తలెత్తలేదు పాప. ఓర్ని పిల్ల నాకాడ అలుగుద్ది అని మురుసుకొని, దా దా కోసిస్తాదా, మరి నా బొగ్గమేనా ముద్దు పెడతావా అడిగాడు. అతని నవ్వుమోహన్ చూసి లేచి దగ్గరకు వచ్చింది పాప. ముద్దొద్దు పాడొద్దులే, పాడదేశం పిల్లల్ని ముద్దు పెట్టకూడదు, ముద్దు పెట్టించుకోకూడదు. ఏం పువ్వు కావాలో చెప్పు, ఇదా ఇదా అంటూ అన్నీ ఊగించి చూపించాడు. ఇందాకటి ఎర్రటి పువ్వే చూపించింది మళ్ళీ. తేలివికి మొనగత్తివే నువ్వు అని ఆశ్చర్యపోతూ ఒక చేత్తో కొమ్మ పట్టుకొని పువ్వు తుంపుతుంటే ముళ్ళు కసుక్కొని దిగింది. తెంపిన పువ్వు అట్లాగే వదిలేసి చూసుకుంటే నెత్తురు బొట్లుగా తేలుతుంది. వేలు నోట్లో పెట్టుకోబోతుంటే పాప అతని నాగమని వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తింది. నెత్తురు చూసి చాన్నాళ్ళయిందనుకుంటూ ఉంటే పాప ఒక ప్లాస్టిక్ డబ్బా పట్టుకుని వచ్చింది. అందుట్లో నుంచి బ్యాండేడ్ తీసి ముసలాయన వేలికి చుట్టింది. డబ్బా మూసి వెళ్తుంటే పిలిచి గులాబీ పువ్వు ఇచ్చాడు. డాక్టర్ అవుతామ్మా నువ్వు పెద్దయ్యాక అంటూ తల నిమిరాడు. ఆ రాత్రి కొడుకు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ముసలాయన అలికిళ్ళలేదు. కోడలికి తెలియలేదు ముసలాయనకేమైందో. అట్లా మంచం మీద ఊరకే పడుకుని ఉండే మనిషి కాదు. భోజనానికి కిందకి దిగిపోయే తలకి కొడుకు ముసలాయన దగ్గరకు వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఏమిటి నాన్న, ఏమైంది, ఒంట్లో బాగాలేదా, ఆకలి అవటం లేదా? ఏం లేదురా, ఏం లేదు అంటూ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు ముసలాయన. పద తిందాం. ఇది పాప కథ. మట్టితో తనకున్న అనుబంధాన్ని వదులుకోలేని మనిషి కథ. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.